వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యాయవాది శ్రీమతి ఆకుల రమ్య కుమారి గారు ఉన్నారు. నమస్కారం రమ్య గారు. నమస్తే అండి. సో రమ్య గారు, చాలా వరకు పెద్దవాళ్ళు ఏంటంటే అమ్మమ్మలు కానీ లేదంటే నానమ్మలు కానీ తాతయ్య వాళ్ళు కానీ వాళ్ళ మనవళ్ళకి లేదంటే మనవరాళ్ళకి ఆస్తులని రాసిస్తూ ఉంటారు. సో మైనర్స్కి ఆస్తులని రాయించడం అనేది కరెక్టే అంటారా, లేదంటే అసలు రూల్స్ ఏమైనా ఉందా? చాలా సందర్భాల్లో అండి, అంటే ఒకప్పుడు పోల్చుకుంటే తాతల ఆస్తి మనవాళ్ళకి మనవరాళ్ళకి అనే దాని మీద ఎక్కువ నడుస్తూ ఉండేది. సో అంటే స్త్రీలకి మహిళలకి చట్టం ప్రకారం ఆస్తులు ఇవ్వడం అనేది జరిగిన తర్వాత ఈ విషయం కొంచెం, లేదా తాత ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మనవడికే వస్తాయి అనేది ఒక ఫీలింగ్ తోటి ఒక మన ఆచారపరంగా నడుస్తున్న వ్యవహారం. అమ్మమ్మలు కానీ తాతయ్యలు కానీ లేదా నానమ్మలు కానీ ఎవరైనా కూడా ఆస్తులు ఒకవేళ మనవడికి కానీ మనవరాలకి కానీ రాయాలి అనుకుంటే చాలా సందర్భాల్లో ఎక్కువ ఆస్తులు ఉన్నప్పుడు వాళ్ళకి గుర్తుగా మనవాళ్ళు మనవరాళ్ళు అయితే ఇంకా బాగా హ్యాపీగా ఉంటారన్న ఉద్దేశంతో రాయడం జరుగుతుంది. లేదా కొడుకులకు కానీ కూతుర్లకు కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా మైనర్ పిల్లల విషయానికి వచ్చేసరికి వాళ్ళ ఇష్టపూర్వకంగా లేదా వారసత్వంగా వచ్చే ఆస్తి ఏదన్నా ఉంటే వాళ్ళ పిల్ల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా లేరని కానీ, లేదా భవిష్యత్తులో వీళ్ళు వేస్ట్ చేస్తారు ఆ ఎక్స్పెన్సెస్ అని, ఆ ఆస్తికంతా పిల్లలకి లేకుండా చేసేస్తారు అనే నమ్మకం కానీ అపనమ్మకం కానీ ఉంటే ఖచ్చితంగా మనవాళ్ళకి మనవరాళ్ళకి వాళ్ళు మేబీ ఫస్ట్ ఇయర్ బాబే అంటే అప్పుడే పుట్టిన పిల్లలైనా కూడా మైనర్లకి ఆస్తి రాసే ఆ హక్కు అనేది తల్లిదండ్రులకి తాతయ్యలకి నానమ్మలకి అమ్మమ్మలకి అందరికీ కూడా ఉంటుందండి. సో ఒకవేళ ఆస్తిని రాయొచ్చు అనుకుంటే గార్డియన్గా ఎవరిని పెడితే కనుక మంచిదంటారు? సో అమ్మ వాళ్ళని నాన్న వాళ్ళని పెడితే మంచిదంటారా, లేకపోతే వేరే వాళ్ళని ఎవరైనా పెడుతూ ఉంటారా? యాక్చువల్గా పెద్దవాళ్ళు ఎవరన్నా మైనర్ పిల్లలకి ఆస్తులు రాయాలి అనుకుంటే కనుక దానికి సంబంధించి వీలునామా రాయడం కానీ, గిఫ్ట్ డీడ్ రాయడం కానీ, లేదా రిజిస్ట్రేషన్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అలా చేసే హక్కు ఉంటుంది, వాళ్ళు చేయొచ్చు కూడా. కొన్ని సందర్భాల్లో ఊంబులో ఉన్న బేబీ విషయంలో కూడా పుట్టిన తర్వాత వాళ్ళకి ఈ రైట్స్ మేము ఇస్తున్నాం, ఈ ఆస్తిని ఇస్తున్నామని రాసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలా రాసే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే కొడుకులు ఉన్నారో లేదా ఎవరైతే కూతుర్లు ఉన్నారో వాళ్ళు మిస్యూజ్ చేస్తారని కానీ, లేదా ఇష్టపూర్వకంగా ఇది నా వారసులకి చెందాలి నా తదనంతరం అనే ఇష్టం ఉన్న నానమ్మలు కానీ అమ్మమ్మలు కానీ తాతయ్యలు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళ పేరు మీద రాసుకునే హక్కు వాళ్ళందరికీ ఉంటుందండి. చట్టం కూడా ఆ ఫెసిలిటీ కల్పించింది. ప్రాపర్ వేలో రిజిస్ట్రేషన్ చేస్తే కనుక రేపొద్దుట దాన్ని ఎవరు మిస్యూజ్ చేయకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. చట్ట ప్రకారం గిఫ్ట్ డీడ్ చేస్తారా లేదా వీలునామా వీళ్ళ తదనంతరం ఆ పిల్లలకి చెందే విధంగా వీలునామా రాస్తారా ఏంటనేది వాళ్ళు చూసుకోవచ్చు. సో ఇటువంటి సందర్భాల్లో గార్డియన్గా ఎవరిని అపాయింట్ చేయాలనేది చాలామందికి డౌట్ ఉంటుంది. అంటే వీళ్ళ తదనంతరం ఆస్తి చెందాలి అని రాయడం ఒకటైతే, అప్పటి వరకు ఆ పొజిషన్ ఆస్తికి సంబంధించిన పొజిషన్ కానీ బెనిఫిట్స్ కానీ ఎవరైతే ఆస్తి రాశారో వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఏదన్నా జరగవచ్చు భవిష్యత్తులో అన్న ఉద్దేశంతో మైనర్లకి ఆ టైంలో, అంటే వాళ్ళు మైనర్లుగా ఉన్న స్టేజ్లోనే, అది 1 ఇయర్ అవ్వచ్చు, 5 ఇయర్స్ అవ్వచ్చు, 10 ఇయర్స్ అవ్వచ్చు, ఆ మైనర్స్గా ఉన్న టైంలోనే వాళ్ళకి ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసేయడం అనేది జరుగుతుంది. అది గిఫ్ట్ డీడ్ అన్నా కానీ లేదంటే సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ అన్నా కానీ, గిఫ్ట్ డీడ్లో కానీ వేటిలోనన్నా కొన్ని కండిషన్స్ పెడితే కనుక ఆ కండిషన్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఆ మైనర్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే గార్డియన్గా అపాయింట్ చేస్తారో వాళ్ళకు ఉంటుంది. సో ఎవరిని గార్డియన్గా అపాయింట్ చేయాలి అంటే చట్టం మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఆ చట్టంలో మనకి చెప్పడం జరిగిందండి. గార్డియన్స్ యాక్ట్ చట్టంలో 5 ఇయర్స్ లోపు పిల్లల విషయంలో గార్డియన్గా అపాయింట్ చేయాలి అంటే ఖచ్చితంగా తల్లిని మాత్రమే గార్డియన్గా అపాయింట్ చేయాలి. తల్లి లేని సందర్భంలో ఫాదర్ని గార్డియన్గా అపాయింట్ చేయడానికి అవకాశం ఉంటుంది. 5 ఇయర్స్ దాటిన పిల్లలు, అది మగపిల్లడైనా ఆడపిల్ల అయినా కానీ, వాళ్ళు మేజర్స్ అయ్యేదాకా 5 ఇయర్స్ దాటిన వ్యక్తుల విషయంలో తండ్రిని, ఎవరైతే తండ్రి ఉంటారో తండ్రిని మాత్రమే గార్డియన్గా అపాయింట్ చేయాలి. తండ్రి లేని సందర్భంలో తల్లికి గార్డియన్గా అపాయింట్ చేస్తూ రైట్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. బయట వ్యక్తుల్ని గార్డియన్గా అపాయింట్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించి కోర్టు డైరెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, లేదా గార్డియన్కి కొన్ని బాధ్యతలు అనేది ఇవ్వడం జరుగుతుంది. తల్లిదండ్రులు లేని వ్యక్తులకు మాత్రమే గార్డియన్గా బయట వ్యక్తుల్ని, అంటే మేనమామను కానీ పిన్నిని కానీ లేదా మేనత్తని కానీ ఇటు బాబాయిని కానీ ఎవరినన్నా గార్డియన్గా అపాయింట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో గార్డియన్ అనే వ్యక్తి ఆ మైనర్కి సంబంధించిన ఆస్తులకి సంరక్షకులుగా మాత్రమే ఉండగలుగుతారు. సో మరి మైనర్కి గార్డియన్గా ఉండేటటువంటి వ్యక్తికి ఎలాంటి హక్కులు ఉంటాయి? ఒకవేళ ఆ ఆస్తిని ఏమన్నా తాకట్టు పెట్టుకునే అవకాశం ఏమైనా ఉంటుందంటారా లేదా? సో యాక్చువల్గా చాలా సందర్భాల్లో, అంటే రీసెంట్గా కూడా మేము ఒక లీగల్ ఇష్యూస్ మీద డౌట్ రేస్ చేయడం జరిగిందండి. ఆ కేసు ఏంటి అంటే, నా తాతయ్య ఎవరైతే ఉన్నారో, తాతయ్యకి 2 కొడుకులు 1 కూతురు, వైఫ్ చనిపోతూ ఆవిడకి స్త్రీధనంగా వచ్చింది ఏదైతే ఆస్తి ఉందో దానిని 2వ కొడుక్కి సంబంధించిన కొడుకుకి
గిఫ్ట్ డీడ్గా చేయడం జరిగింది. యాక్చువల్గా ఆ బాబు వయసు 2 ఇయర్సే వీళ్ళు రాసే టైంకి, సో ఇప్పటికి 1 ఇయర్ కంప్లీట్ అయ్యింది. తాతగారు, పెద్ద కొడుకు, నెక్స్ట్ కొడుకు, కూతురు కూడా నో అబ్జెక్షన్స్ ఇస్తూ గిఫ్ట్ డీడ్ రాశారు. కానీ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే, గార్డియన్గా వాళ్ళ కొడుకుని, అంటే రెండో కొడుకు ఎవరైతే ఉన్నారో, ఎవరి కొడుకైతే వీళ్ళు రాస్తున్నారో మనవడికి, ఆ మనవడికి సంబంధించిన తండ్రినే గార్డియన్గా అపాయింట్ చేయడం జరిగింది, బాబుకి 2 ఇయర్స్. సో మన చట్టం ప్రకారం మనకు చెప్తున్న రూల్ ఏంటంటే, మదర్ని మాత్రమే గార్డియన్గా అపాయింట్ చేయాలి. సో ఇక్కడ ఆవిడ కోడలు అయిపోతుంది కాబట్టి రేపొద్దుట ఏదైనా గొడవ జరిగి వెళ్ళిపోతే ఆస్తి కూడా మనవడితో పాటు వెళ్ళిపోద్దన్న ఉద్దేశంతో కొడుకు పేరు మీద గార్డియన్గా పెడుతూ రాశారు. యాక్చువల్గా కొడుకు పరిస్థితి ఏంటి అంటే, తాగిపోతూ అప్పులు చేస్తూ ఉంటాడు, ఎక్కడ పడితే అక్కడ ఇది చేస్తాడు. సో కొడుకు మీద నమ్మకం లేదు, మిస్యూజ్ చేస్తాడన్న ఉద్దేశంతో మనవడి పేరు మీద రాశారు. కానీ చట్ట ప్రకారం అది కోడల పేరు మీద గార్డియన్గా ఇవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు కొడుకు అదేం చేశాడు అంటే, ఆ ఆస్తిని తీసుకుని వెళ్ళి తాకట్టు పెట్టాడు. సో వాళ్ళ డౌటు, ఇటు ఎట్లా తాకట్టు పెట్టుకునే రైట్స్ ఉంటాయా అని చెప్పి తాతగారు కంగారు పడుతూ ఫోన్ చేస్తే, చట్ట ప్రకారం మదర్ని గార్డియన్గా చేయాల్సిన కేసు, అంటే అక్కడ ఫెయిల్ అయిన వ్యవహారం, ఏదైతే వీళ్ళు గిఫ్ట్ డీడ్ రాశారో ఆ గిఫ్ట్ డీడ్ చెల్లదు. రెండో పాయింట్, ఎవరైతే గార్డియన్గా వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అది తల్లి అంటే 5 ఇయర్స్ లోపు తల్లి, 5 ఇయర్స్ తర్వాత తండ్రి, లేదా బయట కోర్టు అపాయింట్ చేసిన గార్డియన్స్, ఎవరైనా గార్డియన్ బాధ్యత మైనర్కి రాసిన ఆస్తులకి సంబంధించి సంరక్షులుగా ఉండగలరు తప్ప దాన్ని అమ్ముకునే హక్కు కానీ తాకట్టు పెట్టే హక్కు కానీ వీళ్ళకి ఉండదు. ఒకవేళ అమ్మాలి అంటే కనుక కోర్టు పర్మిషన్తోటే ఆ ఆస్తులు అమ్మాల్సిన అవసరం ఉంటుంది. గార్డియన్కి సంబంధించి ఎవరైనా వ్యక్తులు మైనర్కి సంబంధించిన బెనిఫిట్స్ కోసం అని కానీ ఇంకేదన్నా చేయాలి అనుకుంటే, దాని మీద వచ్చే పర్యవసనాలు అంటే ఏమైనా మైనస్లు కానీ నష్టం కానీ ఉంటే దానికి సంబంధించి మైనర్కి కానీ మైనర్ ఆస్తులకు కానీ ఎటువంటి హక్కు ఉండదు, ఎటువంటి బాధ్యత ఉండదు. అంటే మైనర్ తరపున గార్డియన్ ఏదైనా డెసిషన్ తీసుకున్నాడు, దానివల్ల ఆ ఆస్తికి కానీ ఏదైనా లాస్ జరిగిన ఆ ఆస్తిని క్లెయిమ్ చేసుకునే రైట్స్, అంటే ఆ డెసిషన్ గార్డియన్కి సంబంధించిందే తప్ప మైనర్ మీద ఇంపాక్ట్ చూపించదు. సో గార్డియన్లు ఒక సర్వెంట్ కింద బాధ్యతాయుతంగా మైనర్ తరపున రిప్రజెంట్ చేయాలే తప్ప, దాన్ని మైనర్ అభివృద్ధి కోసమో లేకపోతే మైనర్ ఎడ్యుకేషన్ కోసమో మేము దీన్ని అమ్మేసామండి అనే హక్కు వాళ్ళకి ఉండదు. సో ఒకవేళ అట్లా అమ్మాల్సిన పర్మిషనే వస్తే కనుక కోర్టు పర్మిషన్ తీసుకొని కోర్టు డైరెక్షన్తోటే కోర్టు హయాంలో, కోర్టుకి సంబంధించిన వ్యక్తుల హయాంలోనే ఆ ఆస్తిని అమ్మి దాన్ని ఏ రకంగా మైనర్కి యూజ్ చేశారు, మైనర్ బెనిఫిట్స్ కోసం ఏ రకంగా యూజ్ చేశారు అనేది గార్డియన్ ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.